అవామ్ న్యూస్ కి స్వాగతం. పల్లె ప్రగతిలో భాగంగా బైన్సా మండలంలోని ఖద్గాం గ్రామాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖద్గాం గ్రామ ప్రజలు గ్రామాన్ని స్వచ్ఛందంగా ఉంచుకున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామ ప్రజలు ఇదే విధంగా ఉంచుకోవాలని తెలిపారు. హెల్ప్ చేస్తా కొంత, కానీ మీరు కొనుక్కోవాలి, ట్రాక్టర్ కొనక తప్పదు. అదే ప్రొఫెసర్, ఒక చిన్న ఫెన్స్ పెడితే మీకు పందులు గింతలు రా మంచి ఉంటుంది. ఒక ఇంత వదిలేసేయండి ఆ బండి వెళ్ళటానికి, ట్రాక్టర్ వెళ్ళటానికి. ఫస్ట్ మనం ల్యాండ్ లేకుండే వే, ఓల్డ్ వే. సో ఇక్కడ మీకు షెడ్ వచ్చేస్తుందా? కొన్ని రోజులు అయిపోతుంది. షెడ్ పని యూజ్ చేయండి. ఎప్పటి నుంచో మేడం, మేడం ఒక్కసారి లాస్ట్ 30 డేస్ నుంచి చూసింది మేడం. అప్పుడు వస్తారండి విజయ్ కుమార్ గారు 3-4 సార్లు వచ్చింది. ఇగో ఇగో ఇక్కడ చూడగా ఇక్కడ జరుగుతాము, ఇట్లా పక్కకు ఇట్లా ఉండు, ఇట్లా ఉండు. ఇప్పుడు ముగ్గురు మెంబర్ మేడం, ఉప సర్పంచ్, ఉప సర్పంచ్. ఊరైతే చాలా బాగుంది, ట్రావెల్ కూడా సర్పంచ్ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు కానీ నిజంగా కూడా మేడం మార్చారు కదా. ఈవెన్ వాళ్ళే వెళ్ళి తీయడం, ప్రతిరోజు కూడా మొక్కలు. నాకేంటి ఇంపార్టెంట్ అంటే వీళ్ళు మైండ్ సెట్ మార్చారు. అంటే మా వాళ్ళు వస్తారు, నలుగురు వెళ్ళిపోతారు కదా, వీళ్ళే మీ గ్రామాన్ని మీరే మా గ్రామం అని అనుకుని ఆ యొక్క అభిప్రాయంతో అధికారులందరికీ అదే మాట చెప్తున్నా, ఊళ్ళన్నీ మనం తీర్చిదిద్దాలి, చక్కగా చేయాలి. సో మీ ఊరిని మేము ప్రత్యేకంగా సెలెక్ట్ చేసాం. మాకు పెద్ద అధికారులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తారు, ఒక 10-15 మంది ఆఫీసర్లు, చాలా సీనియర్ ఆఫీసర్లు అన్నమాట. సో వాళ్ళందరూ మనం మన జిల్లాలో ఎలా ఉన్నాయి ఊర్లు, మనం చక్కగా చేస్తున్నామా లేదా, ఈ పల్లె ప్రగతి అని మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెట్టారు. సో ఆ పథకం కింద మన గ్రామాలన్నీ మనం శుభ్రం చేసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆఫీసర్లు అందరూ మన ఊరికి వస్తారు నిర్మల్ జిల్లా. సో మేము కొన్ని గ్రామాలు చక్కగా పెట్టుకుని ఏ గ్రామాలు బాగుంది పథకం ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ఆ సందర్భంలో ఈరోజు ఖద్గాంకి రావడం జరిగింది, బైన్సా మండల్లో. మేము కొన్ని గ్రామాలని గుర్తించాం, ఎక్కడైతే కొంచెం పనులు బాగా జరిగాయి, ఏవైతే శుభ్రత పాటిస్తున్నారు అటువంటి గ్రామాల్లో ఖద్గాంను కూడా ఈరోజు మా ఆఫీసర్ పెట్టడం జరిగింది. సో నేను పర్సనల్గా వచ్చి చూద్దామని చెప్పి రావడం జరిగింది. అండ్ నిజంగానే ఇక్కడ గ్రామస్తులు ఈ గ్రామాన్ని చాలా శుభ్రంగా పెట్టడం జరిగింది. మొక్కలు కూడా చాలా చక్కగా ఉన్నాయి రెండు వైపులు. తర్వాత ఎక్కడ కూడా చెత్త పోయలేదు, డంపింగ్ యార్డ్ కూడా కడతా ఉన్నారు. తర్వాత క్రెమటోరియం కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో అన్ని విధాలుగా కూడా గ్రామాన్ని చాలా నీట్గా అనిపించింది. సో మా ఎంపీడీఓ గారు, ఇక్కడ ఉండిన సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ, తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఇక్కడ మేము వేసామో దేవేందర్, వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేసి ఎంతో చక్కగా చేశారు కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు. సో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా అభినందనలు. ఇదే విధంగా మీ గ్రామం ఎప్పుడు ఉండాలి అని నేను కోరుతాను. బైన్సా డివిజన్ పరిధిలోని నిరుద్యోగ యువకులకు బైన్సా రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాబ్ మేళాలో పాల్గొన్న యువకులు దరఖాస్తులను పరిశీలించి ఉద్యోగ భర్తీకి ఎంపిక చేస్తారని ఎస్పీ తెలిపారు. జాబ్ మేళా అనేది నిర్మల్ జిల్లా బైన్సా
నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ బైన్సా రూరల్ సర్కిల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటాల పోలీస్ స్టేషన్ అండ్ కుబీర్ పోలీస్ స్టేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జాబ్ కనెక్ట్ అనేది మేళా ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో రక్స సెక్యూరిటీ లిమిటెడ్ బెంగళూరు బేస్డ్ వాళ్ళు సెక్యూరిటీ సంబంధించి సెక్యూరిటీ గార్డ్స్గా సెలక్షన్ చేసుకోవడానికి వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ఈ మూడు సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 100 పైగా అన్ఎంప్లాయిడ్ యూత్ రూరల్ యూత్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లెఫ్ట్ ఓవర్స్ తర్వాత ఏమీ చదువుకొని లేక ఊళ్ళో వ్యవసాయం కూడా చేయలేక ఊళ్ళో ఫ్రెండ్స్తో ఏం పడలేక తిరుగుతూ ఉంటే వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది మనకు ఈ 5th టైం మనం ఈ ప్రోగ్రామ్ ఈ బైన్సాలో కండక్ట్ చేయడము ఈ జాబ్ మేళాస్. సో దాంట్లో ప్రతిసారి కూడా కొంతమంది సెలెక్ట్ అవ్వడము పోవడము ఈ వాళ్ళు హైదరాబాద్లో తర్వాత వేరియస్ ప్లేసెస్లో ఈ అపోలో మెడికల్స్ కానివ్వండి ఇంకా అదర్ ఐటీ సంబంధించిన దాంట్లో తర్వాత లాస్ట్ టైం కూడా ఈ రక్షా సెక్యూరిటీస్ దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈసారి మళ్ళీ రక్షా సెక్యూరిటీస్ వాళ్ళ ద్వారా ఈ ఎంప్లాయ్మెంట్ జాబ్ మేళా కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాము. ఈ ముఖ్య ఉద్దేశం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రూరల్ ఏరియాలో ఉన్న యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ సైట్రాక్ట్ డిస్ట్రాక్ట్ కాకుండా ఉండడానికి వారు పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా పేరెంట్స్కి బర్డెన్ కాకుండా ఊళ్ళో ఊరికే తిరగకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు పై చదువులు కొనసాగించడానికి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళ కోరిక వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం కూడా కల్పించినట్టు అవుతుందని చెప్పేసి ఈ జాబ్ మేళాస్ రిపీటెడ్గా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి చక్కటి ఏర్పాట్లు చేసిన బైన్సా రూరల్ సిఏ అండ్ దిస్ టీమ్ నేను అభినందిస్తున్నాను. బైన్సా పట్టణంలోని శ్రీ గౌతమి మోడల్ స్కూల్ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాసెట్టి సాగరబాయి హాజరై గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అవన్నీ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.